ఈ నెల 26న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. అయితే ప్రధాని మోడీని ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ఆహ్వానించాలి. అయితే దీనికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. అసలు ప్రధాని మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. తెలంగాణకు ఏం న్యాయం చేశాడని నిలదీశారు. విభజన హామీలు ఒక్కటి కూడా ప్రధాని మోడీ అమలు చేయలేదని తప్పుబట్టారు మంత్రి ఎర్రబెల్లి. మోడీని అసలు ఎందుకు రిసీవ్ చేసుకోవాలి, ఎందుకు సన్మానం చేయాలి అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదన్నారు మంత్రి ఎర్రబెల్లి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నది ఇచ్చిందా? ప్రతి సంవత్సరం 2 లక్షలు ఇస్తా ఉన్నది ఇచ్చిందా? ఉద్యోగాలు ఇవ్వకుండా పర్వాలేదు, ఉన్న ఉద్యోగాలను వీకేషన్ కదా, ప్రైవేటీకరణ చేసింది కదా. వాళ్ళని ఏమన్నారు? వాళ్ళు మాట్లాడటం పిచ్చోన్నానా చెట్టోన్నానా? పోనీ ఆయనే అన్నాడు మోడీ గారు, సిలిండర్ రేటు 400 పెంచింది కాంగ్రెస్ పార్టీ, నేను 200 చేస్తా అన్నట్టు. ఎంత చేసింది గ్యాస్ సిలిండర్? ఇవాళ గ్యాస్ పెట్రోల్ పెంచి పెంచి తగ్గించామని ఎవరు పెంచుకోను? నేను 400 గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల పైన చేసిన, ఇంకా సిగ్గు లేకుండా ఇంకా తగ్గిస్తానని మాట్లాడుతున్నావే నువ్వు. ఏది ఎన్నికల మేనిఫెస్టోలో మీరందరు ఖాతాలు మీరు వసూలు చేసుకోండి, మీ బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తానా? 15 లక్షలు వేస్తాను చేసిండ ₹1 ఇంకా వేరే దేశాలకు బ్యాంకులో ముంచి లక్షల కోట్లు ముంచిన వాళ్ళు ఎవరిని పట్టుకురాలే, అంతా వాళ్ళతో బీజేపీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా మీరు ఇవాళ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రతి దాంట్లో ఆదర్శం. మేకా చెప్పేది మీరే చెప్పారు, బీజేపీ వాళ్ళే పార్లమెంట్ లో ప్రతి విషయంలో చెప్పుకొచ్చారు. ఏమిచ్చారు ఆయన, ఏమిచ్చిండనండి తెలంగాణ రాష్ట్రం? మేము పోయి ఆయన రిసీవ్ చేయాలి, మీరే చెప్పండి. ఎంత అన్యాయం చేశాడంటే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన ఏమైనా చేశాడా? తెలంగాణ రాష్ట్రం మా విభజన చట్టాలు వచ్చినా ఏమైనా చేశాడా? ఏం పోయి సన్మానం చేయాలి? ఏం పోయి ఆయన ముఖం పెట్టుకోవచ్చు? ఆయన ముఖాన్ని చూడాలి. కేసీఆర్ గారు భయపడతాడా?